అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ సయ్యిదినా వ నబీనా వ ఖాయిదినా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలా ఇలా ఉద్దీన్. ప్రేక్షకుల్లారా, కారుణ్య వర్షిణి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతు. ముస్లిం మ్యారాజ్ నమాజ్. అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, వల్లదీనహుమ్ అలా సలాతిహిమ్ హాఫిజూన్. వారు ఎలాంటి వారు అంటే, వారు తమ యొక్క నమాజుల యొక్క వేళల్ని నమాజుల్ని కాపాడుకుంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. అభిమాన సోదరులారా, నమాజ్ వేళకు విధి. ఇన్న సలాత కానత అలల్ ముమ్మినిన కితాబం మౌఖూత అన్నారు. కనుక వేళకు నమాజ్ చేయాలి, ఆ వేళకు చేసే నమాజు కూడా మస్జిద్కి వెళ్ళి చెయ్యాలని యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి సలం యొక్క ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. కనుక అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజీ అల్లాహు తాలాను ఈ విధంగా చెప్పేవారు, ఎలాగైతే నమాజు నుండి ఎప్పుడూ వెనక ఉండే వ్యక్తి తన ఇంట్లో నమాజు చదువుతాడో, అలా మీరు కనుక అలవాటుకి గురైనట్లయితే మీ ప్రవక్త యొక్క సాంప్రదాయానికి మీరు దూరం అవుతారు. ఆ విధంగా మీరు అనేది మార్గభ్రష్టత్వానికి కూడా గురయ్యే ప్రమాదం ఉంది ఆయన హెచ్చరించారు. కనుక సహాబాలు ఏమనేవారంటే, మా కాలంలో ఇతను మునాఫికని స్పష్టంగా తెలిసే వ్యక్తి తప్ప నమాజు నుండి ఎవరు మసీదు నుండి ఎవరు వెనక ఉండేవాడు కాదు. చివరికి ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు మోసుకుంటూ తీసుకువచ్చి పంక్తి మధ్యలో నిలబెట్టేవాడు. అంతలా అతను అనారోగ్య స్థితికి గురైన మస్జిద్కి రావడాన్ని అతను ఇష్టపడేవారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఎవరైతే తన యొక్క నమాజుని కాపాడుకుంటాడో రేపు పలాదినాన అతని కోసం జ్యోతి కూడా ఉంటుంది, అతని కోసం ఆధారం కూడా ఉంటుంది, అతనికి మోక్షం కూడా ఉంటుంది. మరెవరైతే తన నమాజుని కాపాడుకోరో అతని కోసం జ్యోతి ఉండదు, అతనికి ఆధారం ఉండదు, అతనికి మోక్షము కూడా లభించదు. అతన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా హారూన్ హామాన్ ఫిరౌన్ ఉబై బిన్ ఖలఫ్ లాంటి దుష్టుల సరసన లేపుతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. కనుక ఒకనొక సందర్భంలో కారుణ్యమూర్తి అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కఠినంగా వ్యవహరించాలని గల కారణం చెప్తున్నాను. అదేమిటంటే, నా యొక్క చోట ఒకరు నమాజు చేపించాలి, ఎవరైతే ఎటువంటి కారణం లేకుండా నమాజుకి మసీద్కి రాకుండా ఉన్నారో నేను వెళ్ళి వారి ఇళ్లను తగులబెడతానని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవించారు. ఇంత తీవ్రంగా ఆయన స్పందించారు అంటే, మసీద్కు రాకుండా ఎవరిళ్లలో వారు నమాజ్ చదవడం అనేది సమంజసమైన విషయం కాదు, ఎంతో గ్రహించదగిన విషయమని తెలుస్తుంది. కాబట్టి మనం నమాజ్ చదవాలి, మన యొక్క మహల్లాలో ఉన్న మసీద్కి వెళ్ళి చదవాలనే యొక్క సంకల్పం చేసుకుందాం. మరో మంచి మాట మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు.